హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రవి కుమార్, అడ్వకేట్ వైజాగ్ నుంచి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్. ఇండియన్ పెనల్ కోడ్లో ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రైమ్ గురించి ఏంటో తెలుసుకోవాలి. సో క్రైమ్కి ఎక్కడ ఇండియన్ పెనల్ కోడ్లో డెఫినేషన్ అంటూ క్లియర్గా లేదు. అంటే సర్వల్ జ్యూరిస్ట్ వాళ్ళు డెఫినేషన్స్ ఇచ్చారు, కానీ ఇండియన్ పీనల్ కోడ్లో మాత్రం క్రైమ్ గురించి అక్కడ డెఫినేషన్ పర్టికులర్ ప్రావిజన్లో ఎక్కడ ఇవ్వలేదు. కానీ క్రైమ్ గురించి సమ్ స్టేట్మెంట్స్ అవి ఏ విధంగా ఉన్నాయంటే, క్రైమ్ అంటే రాంగ్ అని చెప్పుకోవచ్చు. అంటే క్రైమ్ అంటే ఒక నేరం, ఒక తప్పు పని చేసినట్లయితే, ఒక రాంగ్ని చేసినట్లయితే దాన్ని క్రైమ్ అంటారు. సో ఆ రాంగ్ని టూ టైప్స్లో ఉంటాయి. ఆ రాంగ్స్ ఒకటి ప్రైవేట్ రాంగ్, రెండు పబ్లిక్ రాంగ్. ప్రైవేట్ రాంగ్ వచ్చేటప్పటికి పర్టికులర్గా ఒక పర్సన్కి కానీ లేకపోతే కొంతమందికి, ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఒక టెన్ మెంబర్స్ వరకు ఒక జరిగే నష్టాన్ని ప్రైవేట్ రాంగ్ అంటారు. అదే పబ్లిక్ రాంగ్ వచ్చేటప్పటికి సొసైటీ మీద ఒక పర్టికులర్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ ప్రైవేట్ రాంగ్ వచ్చేసి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవాలంటే న్యూసెన్స్. ఏదో పర్టికులర్గా ఒక నలుగురికి ఐదుగురికి పది మంది వరకు, లేకపోతే కొద్దిగా ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మాత్రం ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నట్లయితే దాన్ని ప్రైవేట్ రాంగ్ అనేసి అంటారు. అదే పబ్లిక్ రాంగ్ వచ్చేటప్పటికి సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే పర్టికులర్గా ఎవరైనా ఒక నేరం చేసినట్లయితే, ఒక తప్పు చేసినట్లయితే దానికి సొసైటీ మొత్తం కొంచెం భయపడే విధంగా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం చూసినట్లయితే థెఫ్ట్, ఏదైనా దొంగతనం, మర్డర్, ఫోర్జరీ, ఇంకా ఈ రకంగా సొసైటీ మీద ఏ విధంగా అయితే ఇంపాక్ట్ ఉంటుందో దాన్ని వచ్చేసి పబ్లిక్ రాంగ్ అంటారు. సో క్రైమ్ని వచ్చేసి సెవెరల్ ఒక కొంతమంది ఏ విధంగా డెఫినేషన్స్ ప్రైవేట్గా ఇచ్చారంటే, క్రైమ్ ఈజ్ ఎ పబ్లిక్ రాంగ్. పబ్లిక్కి సఫర్ అయ్యే విధంగా ఏదైనా క్రైమ్ చేసినట్లయితే, ఏదైనా తప్పు చేసినట్లయితే, రాంగ్ చేసినట్లయితే దాన్ని క్రైమ్ అంటారనేసి సఫర్ జ్యూరిస్ట్స్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ని ఈ రకంగా ఇచ్చారు. సో ఇండియన్ పెనల్ కోడ్లో వచ్చేసి డెఫినేషన్ అయితే పర్టికులర్గా లేదు. కాకపోతే మీరు సెక్షన్ 40 చూసినట్లయితే 40లో ఆఫెన్స్ గురించి డెఫినేషన్ ఇచ్చారు. సో అఫెన్స్ని, క్రైమ్ని అఫెన్స్ అని ఇంకో పదంలో వాళ్ళు చెప్పి ఇండియన్ పెనల్ కోడ్లో ఇంప్లిమెంటేషన్ చేసి ఒక ప్రావిజన్ అంటే సెక్షన్ 40 ఇవ్వడం జరిగింది. సో అఫెన్స్ సెక్షన్ 40 ప్రకారం ఏంటంటే పనిషబుల్ బై ద కోడ్ అని సింపుల్గా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో అఫెన్స్ ఇప్పుడు ఎవరైనా చేసినట్లయితే సెక్షన్ 40 ప్రకారం దాని డెఫినేషన్ తీసుకుని ఆ రకంగా ఏ విధమైన అఫెన్స్ చేసినట్లయితే దానికి సంబంధించిన పనిష్మెంట్ ఉంటాయి. సో క్రైమ్ అంటే ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. డెఫినేషన్ అంటే చిన్న మన ఎక్స్ప్లెనేషన్ క్రైమ్ గురించి ఈ రకంగా ఇచ్చుకోవచ్చు. సో ఎలిమెంట్స్కి వచ్చేటప్పుడు అసలు క్రైమ్ అంటే ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని యొక్క ఎలిమెంట్స్ తెలుగులో వచ్చేసి అంశములు అంటారు, అంశాలు. క్రైమ్ ఏ విధంగా, అసలు ఒక క్రైమ్ చేశావు అంటే దాని క్రైమ్ అని నిర్ధారణకు ఏ విధంగా రావాలంటే ఒక 4 పాయింట్స్ చూసినట్లయితే మనకి క్రైమ్ ఎసెన్షియల్స్ ఆఫ్ క్రైమ్ అన్నది తెలుస్తుంది. సో ఆ 4 పాయింట్లు ఇవాళ మనం డిస్కస్ చేసుకున్నాం. సో 4 పాయింట్స్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్స్ వచ్చేసి 4 పాయింట్స్ లో డీటెయిల్ గా చెప్పడం జరిగింది. అంటే ఈ 4 పాయింట్స్ చూసినట్లయితే మనకి ఓకే అది క్రైమ్ అనమాట, వాళ్ళు చేసిన పనిని క్రైమ్ అని చెప్పవచ్చు అనేసి మనకి నిర్ధారణకి వస్తుంది. అది ఫస్ట్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్ అంటే అసలు ఎలిమెంట్స్ ఒక క్రైమ్ జరిగింది అని చెప్పాలంటే ఖచ్చితంగా ఒక మనిషి చేశాడు, ఒక పర్టికులర్ పర్సన్ చేశారు అని చెప్పుకోవాలి. సో ఈ మనిషి ఎవరిని చేశారు అంటే అగెనిస్ట్ మళ్ళీ హ్యూమన్ బీయింగే ఉంటుంది అది కూడా. సో ఒక హ్యూమన్ బీయింగ్ ఇంకొక హ్యూమన్ బీయింగ్ని ఏదైనా నష్టం కలిగించేలా ఏదైనా పని చేసినట్లయితే దానిలో ఒక ఫస్ట్ పాయింట్ క్రైమ్లో ఒక హ్యూమన్ బీయింగ్ ఖచ్చితంగా ఉండవలసిన నెసిటీ ఉంది. ఓల్డెన్ డేస్లో ఏంటంటే ఐపీసీకి ఇంకా కొంచెం ముందు చూసినట్లయితే యానిమల్స్ కూడా
పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఏదైనా కుక్క కరిచినట్లయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ పర్సన్ వాళ్ళ ఓనర్స్ మీద క్రిమినల్ లైబిలిటీ ఉండదు, కానీ కాంపన్సేషన్ మనం అడగచ్చు. కానీ ఇక్కడ ఐపీసీ ప్రకారం నేరం జరిగినట్లయితే ఖచ్చితంగా అది హ్యూమన్ బీయింగ్ అగెన్స్ట్ హ్యూమన్ బీయింగే ఉండాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్. సో హ్యూమన్ బీయింగ్ ఏదైనా ప్రొవిజన్ ఉందా డెఫినేషన్ ఉందా అంటే ఐపీసీలో హ్యూమన్ బీయింగ్ అంటే పర్టికులర్గా ఇవ్వలేదు. బట్ హ్యూమన్ బీయింగ్ ని సెక్షన్ 11 చూసినట్లయితే మీరు పర్సన్ అని చెప్తారు. అందులో పర్సన్ ఇస్ నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్. సో సెక్షన్ 11 ప్రకారం ఐపీసీ హ్యూమన్ పర్సన్ అనే డెఫినేషన్ ఇచ్చినట్టు ఇచ్చారు. దానికి హ్యూమన్ బీయింగ్ కి మనం ఆల్టర్నేటివ్ గా ఈ సెక్షన్ చూసుకోవచ్చు. పర్సన్ అంటే ఇంక్లూడింగ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ కంపెనీ అనేసి అందులో కార్పొరేటెడ్ ఇన్కార్పొరేటెడ్ అనేసి అందులో ఇచ్చారు సెక్షన్ 11. సెక్షన్ 11 చూసినట్లయితే హ్యూమన్ బీయింగ్ కి ఆల్టర్నేటివ్ గా పర్సన్ మనం డెఫినేషన్ చూడవచ్చు. రెండోది రెండో ఎలిమెంట్ ఏంటంటే మనకి మెన్స్ రియా. మెన్స్ రియా అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఐపీసీలో వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ మెన్స్ రియా అని ఏ విధంగా డెఫినేషన్ ఇచ్చారు అంటే డెఫినేషన్ అంటే పర్టికులర్గా లేదు, కానీ దీనికి కూడా ఒక లాటిన్ మ్యాక్సిమం ఉంది. అదేంటంటే అంటే ఎక్కడి నుంచి పుట్టింది అన్నది యాక్టస్ నాన్ ఫేసిట్ రియం నిసి మెన్స్ సిట్ రియా. ఈ మ్యాగ్జిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఐపీసీ అసలు మనకు ఒక క్రైమ్ కానీ ఒక అఫెన్స్ గురించి కానీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే ఈ మ్యాగ్జిన్ ఖచ్చితంగా మనకి బైహార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది లాటిన్ మ్యాగ్జిన్ ఉంది. యాక్టర్స్ నాన్ ఫేస్డ్ రియర్ నిసి మెన్స్ రియా. ఇది ఏంటంటే మనకి ప్రాక్టికల్ పర్పస్ కొంచెం మెన్స్ రియా అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అయ్యే వాడికి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వీటికి మీకు షార్ట్ ఆన్సర్స్ కింద ఎప్పుడైనా రావచ్చు. వాట్ ఈస్ మెన్స్ రియా అని అడగచ్చు, అట్ ద సేమ్ టైం బిట్స్ లో రావచ్చు. సో మెన్స్ రియా అనేది అంత ఇంపార్టెంట్. సో యాక్టర్స్ నాన్ ఫేస్డ్ రియా నిసి మెన్స్ రియా అంటే ఏంటంటే ఒక క్రైమ్ చేసినప్పుడు ఖచ్చితంగా మెంటల్ ఇంటెన్షన్ అనేది ఉండాలి. ఒకవేళ మెంటల్ ఇంటెన్షన్ లేకపోతే దాన్ని అసలు క్రైమ్ అని కూడా చెప్పడానికి లేదు అనేసి అన్ యాక్ట్ కపుల్డ్ విత్ గిల్టీ మైండ్ ఈజ్ ఎ క్రైమ్ అని చెప్పడం జరిగింది. ఇందులో అన్లెస్ ఇట్ ఈస్ కపుల్డ్ విత్ గిల్టీ మైండ్ ఇట్ ఈస్ నాట్ క్రైమ్ అనమాట. అంటే ఖచ్చితంగా గిల్టీ మైండ్ మెన్స్ రియా అంటే సింపుల్ వర్డ్స్ ఏంటంటే మెంటల్ ఇంటెన్షన్, ఈవిల్ ఇంటెన్షన్, క్రిమినల్ ఇంటెన్షన్ అని చెప్పచ్చు. ఒక చెడు చేయాలి అనే ఉద్దేశం ఎవరికైతే కలిగి ఉంటుందో దాన్ని మెన్స్ రియా అని అంటాం. సో ఈ మెన్స్ రియా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో మెన్స్ రియా గురించి ఎక్కడ ఐపీసీలో మనకి డెఫినేషన్ ఎక్కడ ఇవ్వలేదు. సో థర్డ్ పాయింట్ మెన్స్ రియా అంటే చూసినట్టు మెంటల్ ఇంటెన్షన్, మెంటల్ ఇంటెంట్ అని చెప్పుకోవచ్చు, గిల్టీ మైండ్ అని చెప్పుకోవచ్చు, క్రిమినల్ ఇంటెన్షన్, క్రిమినల్ ఇంటెన్షన్ అంటే చెడు చేయాలి అనే ఉద్దేశం ఎవరికైతే కలిగి ఉంటుందో అది ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ లో సెకండ్ పాయింట్ ఉంటుంది. సో నాలుగు పాయింట్స్ లో ఈ రెండు పాయింట్స్ కూడా కవర్ అయ్యి మిగిలిన మూడు నాలుగు కూడా కవర్ అయినట్లయితే ఒక క్రైమ్ జరిగింది అని అది చెప్పుకోవచ్చు. సో మూడో పాయింట్ వచ్చి చూద్దాం, యాక్టర్స్ రియాస్. ఇప్పుడు మనం చెప్పుకున్న డెఫినేషన్ లో లాటిన్ మ్యాగ్జిమ్ లో సెకండ్ పార్ట్ యాక్టర్స్ రియాస్. సో యాక్టర్స్ రియాస్ అంటే ఏంటి అంటే ఫిజికల్ యాక్ట్. సింపుల్ గా చెప్పుకోవాలంటే మనం ఫిజికల్ యాక్ట్ అంటే ఏదైనా మన ప్రెసెన్స్ అక్కడ ఖచ్చితంగా ఉండాలి. మనం చేసే పని మెన్స్ రియా తోటి మెంటల్ ఇంటెన్షన్ తోటి చేసే పని వాడికి ఏదైతే గిల్టీ మైండ్ ఉందో క్రిమినల్ ఇంటెన్షన్ ఉందో అది ఎగ్జిక్యూట్ చేయడాన్ని ఫిజికల్ యాక్ట్ అంటాం. ఫిజికల్ యాక్ట్ అంటే నథింగ్ బట్ ఇందులో వచ్చేసి ఇల్లీగల్ యాక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం ఎవరికైతే ఒక పర్సన్ పర్టికులర్ పర్సన్ కి చెడు చేయాలనే ఉద్దేశంతో ఫిజికల్ గా యాక్ట్ దానికి టువర్డ్స్ ఆ ఈ క్రిమినల్ ఇంటెన్షన్ ఎగ్జిక్యూట్ చేసే పద్ధతిలో ఇల్లీగల్ యాక్ట్ ఏదైనా కమిట్ చేసినట్లయితే అది కూడా ఎసెన్షియల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ లో థర్డ్ పార్ట్ కింద చెప్పుకోవడం జరిగింది. సో ఈ యాక్టర్స్ రియాస్ ఈ ఫిజికల్ యాక్ట్ ని ఎక్కడైనా డెఫినేషన్ ప్రొవిజన్ కానీ ఉందా అంటే
sections 32 and 33. ఇందులో ఏంటంటే సెక్షన్ 32-33 గురించి యాక్ట్ గురించి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అసలు యాక్ట్ అంటే ఏంటి, మనం ఫిజికల్ యాక్ట్ సింపుల్ గా చెప్పుకున్నాం. అసలు యాక్ట్ అంటే ఏంటి అంటే ఏదైనా పనిని చేయడం, ఏదైనా పని చేయడం ద్వారా ఎదుటి వారికి నష్టం కలిగించడం. లేకపోయిన పక్షంలో ఏదైనా చేయవలసిన బాధ్యతగా చేయవలసిన పని చేయడం మానేసి అవతల వ్యక్తికి నష్టం కలిగించేలా చేయడం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే యాక్ట్ కి ఏదైనా ఇక్కడ మనం ఇందాక ముందు చెప్పుకున్నాం కదా థెఫ్ట్ ఎక్స్ట్రాక్షన్ ఫార్జరీ అనేసి, ఇందులో మర్డర్ చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి మర్డర్ ఏదైనా కత్తితోటి పొడిచినట్లయితే దాన్ని ఫిజికల్ యాక్ట్ చేసినట్లు అవుతుంది, విత్ గిల్టీమెంట్ చేసినట్లయితే అది క్రైమ్ అవుతుంది. అదేవిధంగా ఇది యాక్ట్ అంట ఒమిషన్కి, ఇది వచ్చేసి ఫిజికల్ యాక్ట్, యాక్ట్కి ఎగ్జాంపుల్ మర్డర్. సో ఒమిషన్ అని కూడా చెప్పుకున్నాం మనం, అంటే చేయవలసిన పనిని మానేయడం, ఏదైనా బాధ్యతగా చేయవలసిన పని మానేసినట్లయితే దాన్ని ఒమిషన్, ఒమిట్ అని అంటాం. సో ఏదైనా చేయవలసిన పని ఏంటి మనం మానేసినట్లయితే అంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒమిట్ టు ప్రొవైడ్ ఫుడ్, ఎవరికైనా మనం రెస్పాన్సిబిలిటీ మనకుండి వాళ్ళకి బాధ్యతగా మనం ఫుడ్ సప్లై చేయవలసింది మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా కానీ, లేకపోతే మనకి ఎవరి మీద అయితే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఖచ్చితంగా చేయవలసింది ఉంటుందో బాధ్యత ఉంటుందో వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసి ఫుడ్ ప్రొవైడ్ చేయడం మానేసి ఆ విధంగా వాళ్ళకి నష్టం కలిగించేటట్లు చేసినట్లయితే దాన్ని కూడా ఫిజికల్ యాక్ట్ కిందకు వచ్చి అది కూడా ఆల్టర్నేటివ్గా క్రైమ్ కింద ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. మీరు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక సైటేషన్ ఉంది ఓం ప్రకాష్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ సైటేషన్ లో ఏం చెప్పారంటే అందులో ఒక ముద్ద ఏం చేశారంటే అక్యూజ్డ్ వాళ్ళ వైఫ్ ని రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఈ కేసులో వచ్చేసి అతను ఒక గదిలో పెట్టి వాళ్ళ వైఫ్ ని లాక్ చేశాడు. లాక్ చేసినట్లయితే అతని ఆవిడ ఏంటంటే లేటర్ తర్వాత సబ్సిక్వెంట్ గా ఆవిడ తప్పించుకుని పోలీసుకు రిపోర్ట్ ఇచ్చింది. అక్కడ కోర్టు ఏం చెప్పిందంటే అతని మీద లీగల్ గా నీకు రైట్ ఉంది కానీ నువ్వు దాన్ని ఒమిట్ చేసావు కాబట్టి ఆవిడ పర్సనల్ లిబర్టీని డిప్రైవ్ చేసి ఆవిడకి యాజ్ పర్ నీకు రెస్పాన్సిబిలిటీగా ప్రొవైడ్ చేయని ఫుడ్ని ఆవిడకి చేయలేదు కాబట్టి అందులో అతనికి అటెంప్ట్ టు మర్డర్ కింద ఛార్జెస్ లెవీ చేయడం జరిగింది. అటెంప్ట్ టు మర్డర్. సో మనం ఏదైనా చేయవలసిన లీగల్గా చేయవలసిన పని చేయడం మానేసినా కూడా అది ఫిజికల్ యాక్ట్, ఇల్లీగల్ యాక్ట్ కిందకు వచ్చి యాక్ట్ స్పేస్ కింద కవర్ అయ్యి థర్డ్ ఎసెన్షియల్ పాయింట్ కింద ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్లో ఫిజికల్ యాక్ట్ కూడా మనకి కవర్ అవుతుంది. సో ఏదైనా క్రైమ్ ఎలిమెంట్స్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అందులో ఫిజికల్ యాక్ట్ కూడా ఉండాలి. సో ఈ మూడు పాయింట్ల తర్వాత నాలుగో పాయింట్ వచ్చేసి ఇంజురీ అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తికి మనం ఒక చెడు చేయడం, ప్రమాదం కలిగించడం, నష్టం కలిగించడం, ఏదైనా ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే హామ్ చేయడం. ఈ ఇంజురీ వచ్చేసి హామ్ టు పర్సన్, ఎవరికైనా నష్టం కలిగించినట్లయితే ఇంజురీ ఒక డ్యామేజ్ కలిగినట్లయితే వాళ్ళకి ఒక ప్రమాదం, ఒక చెడు, వాళ్ళకి ఒక ఇబ్బంది కలిగే వాతావరణం మనం క్రియేట్ చేసినట్లయితే దాన్ని హామ్ టు పర్సన్ అని అంటాము. సో ఈ రకంగా వాడికి ఇంజురీ కలిగినట్లయితే వాడు చేసిన పని ద్వారా మెంటల్ ఇంటెన్షన్ తోటి చేసిన పని ద్వారా ఒక హ్యూమన్ బీయింగ్ కానీ ఎవరికైనా ఇంజురీ కలిగించినట్లు చేసినట్లయితే అది క్రైమ్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ లో ఈ నాలుగు పాయింట్లు ఉంటాయి. ఇంజురీకి వచ్చేసి సెపరేట్ గా ఒక పర్సన్ హామ్ చేయాలి అంటే నాలుగు విధాల అతనికి నాలుగు విధములలో ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టినట్లయితే అని చెప్పడం జరిగింది. ఆ నాలుగు పాయింట్స్ ఏంటో చెప్పుకుందాం. నాలుగు వివరాలు ఉంటాయి. ఫస్ట్ బాడీ అంటే అతని శరీరానికి కానీ ఇబ్బంది పెట్టినట్లయితే, నష్టం కలిగించినట్లయితే. రెండు మైండ్ అంటే ఏదైనా అతనికి బెదిరించడం, భయపెట్టడం చేసి అతని మానసికంగా ఆందోళన క్రియేట్ చేసినట్లయితే అది కూడా హామ్ టు పర్సన్ కిందకి వస్తుంది. మూడు ప్రాపర్టీ, ప్రాపర్టీకి ఏదైనా ప్రాపర్టీ వాళ్ళ ఒక మనిషి యొక్క ప్రాపర్టీకి
మనం క్రిమినల్ మైండ్ తోటి ఏదైనా ఆక్యుపై చేసినట్లయినా అతని ప్రాపర్టీని దొంగలించినట్లయినా అది కూడా హార్మ్ టు పర్సన్ కింద అవుతుంది. నాలుగు వచ్చేసి రెప్యుటేషన్, అతని పరువుకి సంబంధించి ఏదైనా ఆర్టికల్ కానీ లేకపోతే ఏదైనా న్యూస్ కానీ ఒక పర్సన్ కి అతను చేయని తప్పుకి అగెనిస్ట్గా మనం ఏదైనా పేపర్ పబ్లికేషన్ ఇచ్చినా లేకపోతే ఒక ఆర్టికల్ రాసినా అతని పరువుకి సంబంధించి హామ్ చేసినట్లు అవుతుంది. సో ఈ నాలుగు పాయింట్లో ఏదో ఒక పాయింట్ కానీ కవర్ అయినా కూడా అది హామ్ టు పర్సన్, దేర్ బై వీ హ్యావ్ కండక్టెడ్ ఇంజురీ టు ద పర్సన్ అని చెప్పచ్చు. ఈ నాలుగు పాయింట్లు చూసినట్లయితే, నాలుగు రకాలు చూసినట్లయితే హామ్లో ఖచ్చితంగా ఐపీసీలో ఉన్న అఫెన్సెస్ ఏది చూసినా కూడా ఖచ్చితంగా ఈ నాలుగిట్లో ఏదో ఒక పాయింట్ ఖచ్చితంగా ఒక మనిషికి ఇబ్బంది కలిగి చేసినట్లు అవుతుంది. అప్పుడు ఈ నాలుగిట్లో ఏదో ఒకటి కవర్ చేసినట్లయితేనే ఖచ్చితంగా దాన్ని క్రైమ్ అని పిలవడం జరుగుతుంది. సో ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ వచ్చేసి ఈ నాలుగు పాయింట్లు, హ్యూమన్ బీయింగ్, మెన్స్ రియా, యాక్టర్స్ రియాస్ అండ్ ఇంజురీ చెప్పుకోవడం జరిగింది. సెక్షన్ 11 లో చెప్పడం జరిగింది హ్యూమన్ బీయింగ్ నుంచి. మెన్స్ రియా డెఫినేషన్ అయితే లేదు, యాక్టర్స్ రియాస్ సెక్షన్స్ 32 and 33. సెక్షన్ 32, 33 యాక్ట్ గురించి చెప్పడం జరిగింది. ఇంజురీ వచ్చేసి సెక్షన్ 44 చెప్పడం జరిగింది. సో ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్స్ ఈ నాలుగు పాయింట్ల ఎలిమెంట్స్, ఈ హ్యూమన్ బీయింగ్, మెన్స్ రియా, యాక్టర్స్ రియాస్, ఇంజురీస్ చెప్పినట్లయితే క్రైమ్ ఎస్టాబ్లిష్ చేసినట్లు అవుతుంది, కాన్స్టిట్యూట్ చేసినట్లు అవుతుంది. సో వాళ్ళు చేసిన పనిని నేరం కింద పరిగణించడం జరుగుతుంది. సో ఇవి ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్ ఈరోజు క్లాస్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో స్టేజెస్ ఆఫ్ క్రైమ్ గురించి డిస్కస్ చేద్దాం. స్టేజెస్ ఆఫ్ క్రైమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలిమెంట్స్ ఆఫ్ క్రైమ్. క్రైమ్ అసలు జరిగిందా లేదా నిర్ధారణ చేసుకోవడానికి ఈ నాలుగు పాయింట్లు చూస్తే జరిగింది. జరిగింది నేరమా కదా అని చూడాలంటే ఈ నాలుగు పాయింట్స్ చూడాలి. స్టేజెస్కి వచ్చేసి అతను పనిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎన్ని రకాల స్టెప్స్ వేసుకుని క్రైమ్ ని కంప్లీట్ చేశాడు అని తెలుసుకోవడానికి స్టేజెస్ ఆఫ్ క్రైమ్ అంటారు. సో నెక్స్ట్ క్లాస్ లో స్టేజెస్ ఆఫ్ క్రైమ్ గురించి డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.